ఈ మధ్యలో అచ్చెన్నాయుడే మళ్ళీ పిల్లిమెల్ల గంటగట్టిన దీనికి ఎందుకు కడతారు? ఈయన అసలే గట్టి చట్నీ బాధలో ఉంటాడు. ఈ గట్టి చట్నీ బాధలో ఉన్నప్పుడు లేనిపోనివి చట్నీ మీద ఉన్న శ్రద్ధ ఫ్యాక్టరీ మీద లేదని ఆ రోజే చెప్పాడు. అందుకే భగవంతుడు కూడా చూడండి ఒకసారి ఆయన ఆవేదన విందాం సార్. ప్లీజ్ మీరు జోక్ చేయకూడదు, జోక్స్ ఒకడేమో పండగలు చేసుకోమంటాడు, ఇంకోటేమో ఆవేదన పడుకుంటూ రెండ్రబాబును అభ్యర్థిస్తూ ఉంటాడు. ఒకసారి విందాం సార్ ఆవేదన, ప్రజలకు కూడా తెలియజేద్దాం. లెట్స్ ప్లే ఇట్. కృష్ణా జిల్లా ముఖ్య నాయకులందరికీ, అది కొనకల నారాయణ గారు, నెత్తం రఘురామ్ గారు, మిగతా ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. 24 గంటలు మన అధ్యక్షుల వారికి ఎన్ని అర్థం పెట్టారో మనందరం కూడా చూసాం. ఇంతకంటే మనకు కానీ పార్టీకి కానీ ప్రాధాన్యత అంశం ఇంకొకటి లేదు, ఎప్పుడు రాదు కూడా. సాక్షాత్ మన అధ్యక్షుల వారే పెట్టినటువంటి అక్రమ కేసుల వల్ల గత 26 గంటల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చివరికి ఉదయం 6 గంటలకి మీ విజయవాడలోని ఏసీబీ కోర్టులో సరెండర్ చేశారు. వాదనలన్నీ కూడా ప్రారంభం అయ్యాయి. అధ్యక్షుల వారికి కూడా అవకాశం ఇస్తే అధ్యక్షుల వారు కూడా తన అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున వాదనలు జరుగుతున్నాయి. తర్వాత మన సైడ్ కూడా సీనియర్ న్యాయవాదులు, లోకల్ న్యాయులందరూ ఉన్నారు. మన వాదనలు కూడా ప్రారంభమవుతాయి. ఇది మనకి ఇంకో గంట పరిచిట్టు 200 గంటలు పట్టొచ్చు. ఇది ఒక క్లారిటీ వచ్చేసరికి అయితే నేను ఇప్పుడు కాన్ఫరెన్స్ తీసుకోవడానికి కారణం ఆ సరౌండింగ్ ప్లేస్ లో చాలా తక్కువ మంది మొబిలైజేషన్ ఉంది. ఇంతకంటే మనకు ప్రాధాన్యత లేదు. మీరు అనొచ్చు పోలీసులు చేస్తున్నారని. పోలీసులు చేయవలసింది చేస్తారు. దయవుంచి ఎక్కడికక్కడ అర్బన్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, గోండాబొమ్మ గారు కానీ, గద్దె రామ్మోహన్ గారు కానీ, అటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఇటు బోడే ప్రసాద్ కానీ, అదేవిధంగా రూరల్ నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులకి అయితే అవసర స్టే చేస్తున్నారు. కానీ సెకండ్ క్యాడ్ థర్డ్ క్యాడ్ ఎక్కడ ఇబ్బంది లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మొబిలైజేషన్ బాగా చేయాలి. అందులో మహిళలకు బాగా చేస్తే మహిళలకి ఇబ్బంది పెట్టడానికి పోలీసులు వెనకొడు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ గమనించాలి. నాకు చాలా మంది ఫోన్లు చేసి ఏం సార్ ఇంతకంటే పెద్ద ఇష్యూ ఏముంది మీ పార్టీకి, కనీసం ఇక్కడ మొబిలైజేషన్ లేదని చాలా మంది అవుటర్స్ ఫోన్ చేస్తుంటే కొద్దిగా బాధ అనిపించింది. అందుకే ఈ కాన్ఫరెన్స్ తీసుకున్నాను. దయవుంచి నాయకులందరూ అలర్ట్ అయి ఇంకొక 1 hour 2 hours లో మీరు ఒక కొలీగ్ వచ్చే పరిస్థితి ఉంది. ఆ టైం అప్పుడు ఎక్కువ మంది మొబిలైజేషన్, అందులో మహిళలు ఎక్కువ మంది ఉంటే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ తీసుకున్నాను. ఇమీడియట్ గా వెంటనే అందరూ రంగంలోకి దిగి మొబిలైజేషన్ చేయమని చెప్పి అందరికీ కోరుతున్నాను. రైట్.